Hi friends, welcome to SVRC Telugu Tech. Friends, ee roju meeku ee video lo Google Pay lo transactions chestunte money madhyalo aayipothunnayi. Ante mana bank account nunchi cut avutunnayi gaani alla credit avatle. Daniki ee video lo meeku solution matram pakka dorukutundi within seconds lo. Chudandi ee video mottham last ending daaka. Friends, first manam Google Pay open chestunnam. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అయితే పడ్డది ఒక 500 రూపీస్. చూడండి ఇది ఓపెన్ చేస్తున్నా, ఇలా కనిపిస్తుంది కదా మనకి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా గూగుల్ ట్రాన్సాక్షన్ ఐడి. ఈ గూగుల్ ట్రాన్సాక్షన్ ఐడి అయితే మనం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం వాళ్ళకి కాల్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్ ఐడి చెప్పేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఆల్సో మనకి ఉన్న ప్రాబ్లం గురించి ఇట్లా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. ఈ 3 డాట్స్ ఉంది కదా రైట్ సైడ్లో, 3 డాట్స్ అండ్ సెట్టింగ్స్. పైకి స్క్రోల్ చేస్తే హెల్ప్ కింద హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ ఉంది కదా అది. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి కాంటాక్ట్ కనిపిస్తుంది కదా, కాంటాక్ట్. దీంట్లో చాట్ అండ్ ఫోన్. ప్రజెంట్ మనకి చాట్ అవైలబుల్ లేదు, ఉన్నా కానీ చాట్ అవసరం లేదు. ఫోన్ అని నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతుందంటే మనకి పేరు అడుగుతుంది, మన పేరు ఏంటి అని అడుగుతుంది. మన పేరు ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఏ మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయాలో, అంటే వాళ్ళు మనకి కాల్ చేస్తారనమాట మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. వాళ్ళు మనకి రిటర్న్ కాల్ చేస్తారు, మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే పనిచేస్తుందో అది ఇవ్వాలి. అండ్ దెన్ కింద ఇష్యూ, మన ప్రాబ్లం ఏంటి అని రాయాలి. ప్రాబ్లం రాసినా రాయకున్నా అవసరం లేదు. వితిన్ సెకండ్స్లో మాత్రం కాల్ వస్తుంది, వితిన్ 5 సెకండ్స్ 3 సెకండ్స్. చూడండి ఇక్కడ సెండ్ కొట్టేసిన, చూడండి బ్యాక్ నొక్కుతున్నా. చూడండి నాకైతే కాల్ వస్తుంది ఇప్పుడు. చూడండి కాల్ వస్తుంది నాకైతే ఇప్పుడు. ప్రాబ్లం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, చూశారు కదా ఇలా కాల్ వితిన్ సెకండ్స్లో. ఆ కాల్ని మనం అటెంప్ట్ చేసి మనకి ప్రాబ్లం ఇట్లా డబ్బులు ట్రాన్సాక్షన్ ఆగిపోయింది, నాకు అర్జెంట్ మనీ అవసరం ఉన్నాయి అని చెప్పి ఫ్రెండ్స్ గూగుల్ ట్రాన్సాక్షన్ ఐడి అయితే వాళ్ళు అడుగుతారు. గూగుల్ ట్రాన్సాక్షన్ ఐడి ఒకటి చెప్పేసి ఆ ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లం ఏంటో మీరు చెప్పేస్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వాళ్ళు చెప్తారు. ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ కాకుంటే వాళ్ళు చెప్తారు వితిన్ టైం పీరియడ్ ఎంత టైం పడుతుంది ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి. వాళ్ళు సాల్వ్ చేస్తారా ఏంటి అసలు చెప్తారు వాళ్ళు. ఖచ్చితంగా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి SVRC తెలుగు టెక్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. థ్యాంక్స్.